బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే అర్చన గారు నమస్తే ఉష లా ఆఫ్ అట్రాక్షన్లో బ్రహ్మ ముహూర్తానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది ఆ టైంలో కనుక లేచి అఫోమేషన్స్ చేసిన విజువలైజేషన్ చేసినా ఖచ్చితంగా నెరవేరుతుందని మనం చెప్తూ ఉంటుంటాం చాలామంది కూర్చునే ప్లేస్ అండ్ దాంతోపాటు మేము ఫోకస్ చేయలేకపోతున్నాము అఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఛాండ్ చేయలేకపోతున్నాము మాకు ఆ వేరు రావట్లేదు అనుకునే వాళ్ళకి మనం ఎప్పుడో ఒక బీజాక్షరం ఇస్తూ ఉంటుంటాం దీన్ని మీరు ఛాండ్ చేయండి అదే పనిగా ఎలా పలుకుతున్నారో చూడండి నాభి నుంచి రావాలి అని చెప్తూ ఉంటుంటాం సో ఎస్పెషల్లీ మనీ ఎవరికైతే స్ట్రక్ అని అయిపోయి ఉంటుంటుందో తిరిగి మనీని పొందాలి అంటే బ్రహ్మముహూర్తంలో ఏ టైంకి చాంటింగ్ తీసుకోవాలి అంటారు ఏ బీజాక్షరాన్ని ఏ వైపు కూర్చొని అంటే వాస్తురీత్యా కూడా మనం చెప్తున్నాం కాబట్టి అడుగుతున్నాను ఏ వైపు కూర్చోవాలి అంటారు నార్మల్గా ఉషా నిజంగా బ్రహ్మముహూర్తం అంటే చాలా ప్రాముఖ్యత ఉంది కదా ప్రతి ఒక్కరం కూడా బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఏదైతే మనం సంకల్పించుకుంటున్నామో అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి అనే విధంగానే చెప్పుకుంటాం యూజువల్లీ మనకి ఏంటి అంటే త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు ముహూర్తం అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు సో ఆ టైంలో గనక మనం ఏది అనుకున్నా కూడా అన్నీ కూడా అంటే లైక్ నేచర్ యొక్క ఫోర్సెస్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి ఆ టైంలో సో తదాస్తు దేవతలు ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు కదా సో ఈవెన్ మన బ్రెయిన్లో కూడా ఉషా కొన్ని రిసెప్టర్స్ ఉంటాయన్నమాట ఏవి ఏ టైంలో పనిచేయాలి అనే విధంగా బ్రహ్మ ముహూర్తంలో కొన్ని రిసెప్టర్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి అండ్ అదేవిధంగా ఇప్పుడు నార్మల్గా మనము ట్రాఫిక్లో వెళ్తూ ఉంటే ఒక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి రీచ్ అవ్వాలి అంటే టైం పడుతుంది అవునా కానీ బ్రహ్మ ముహూర్తంలో ఏంటి అంటే ఆ ట్రాఫిక్ లేకుండా ఏదైతే మనం అనుకున్నామో తొందరగా రిజల్ట్ చూపించే విధంగా పనిచేస్తూ ఉంటారు అనమాట నేచర్ యొక్క ఫోర్స్ అదర్వైజ్ మనము డే టైంలో అనుకోండి అప్పటికే అందరూ లేస్తారు నంబర్ ఆఫ్ థాట్స్ ఆలోచనలు అంత ఆలోచనల ట్రాఫిక్తోనే స్టక్ అయిపోతుంది మనం అనుకున్న ఇంటెన్షన్ కూడా పని చేయదనమాట సో బ్రహ్మ ముహూర్తం లేసి గనక మనం మెడిటేట్ చేయాలి సో మెడిటేషన్ అంటే ఏంటి ధ్యానం మనతో మనం చేసే ప్రయాణంని మనం మెడిటేషన్ అంటూ ఉంటాం సో మనకి వేరే వాళ్ళతో పని లేదు అంటే నేను నాతో ఉన్నానా లేదా సో మనతో మనం కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే మనం అఫర్మేషన్ కానివ్వండి విజువలైజేషన్ చేస్తే గనక చాలా అద్భుతమైన ఫలితం మనం చూస్తూ ఉంటాం మన సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఆల్ఫా స్టేట్ లో ఉంటది ఏది మనం చెప్పుకున్నా ఏది అఫోమ్ చేసినా కూడా సబ్కాన్షియస్ మైండ్ కి రీచ్ అవుతుంది ఒక స్పాంజ్ లాగా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసుకుంటది అనమాట ఎవరైతే ఉషా మీరు మనీ అట్రాక్షన్ అని అంటున్నారు కదా ఎవరైతే నేచర్ నేచర్ ని బాగా ప్రేమించే వాళ్ళు యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు వాళ్ళు అసలు డబ్బుల వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు డబ్బులే వాళ్ళ దగ్గరకు వస్తుంటాయి ఎందుకంటే ఆ ఆల్రెడీ ఆ యూనివర్స్ తో కనెక్షన్ ఏర్పడినప్పుడు ఏ టైంలో ఏది రావాలో యూనివర్స్ అన్నీ అదే చూసుకుంటది అనమాట సో బ్రహ్మ ముహూర్తంలో గనక ఒక మంత్రం అంటే గాయత్రి మంత్రం చాంటు చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇప్పుడు గాయత్రి మంత్రం అంటే ట్వంటీ ఫోర్ బీజాక్షరాలు అని చెప్తూ ఉంటారు ఓం భూర్ భువస్వహ తత్సవితుర్వ రేయం భర్గూ దేవస్య ధీమహి హియోయో న ప్రచోదయాత్ అని చెప్తూ ఉంటాం కదా సో ప్రతి ఒక్కటి ట్వంటీ ఫోర్ ఉంటాయి దాంట్లో ప్రతి అంటే ఫోర్ దేవుళ్ళు అనమాట ఇప్పుడు మనము వీళ్ళందరూ కూడా దాని కిందకి వస్తారు ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర దుర్గాదేవి లక్ష్మీదేవి రాధాకృష్ణులు వీళ్ళందరూ కూడా రాముల వారు సీతమ్మ ప్రతి ఒక్కరు కూడా అంటే అన్ని కూడా భగవంతులు అందరూ కూడా అందులోనే ఉంటారు గాయత్రి మంత్రానికి అంత పవర్ పవర్ ఉంటుంది మనం ఒకటే చాంట్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఒకటి మనం గాయత్రి మంత్రం చెప్పుకుంటే గనక వీళ్ళందరూ దాంట్లో వస్తుంది ఆ భగవంతుల యొక్క బ్లెస్సింగ్ మనకు ఉంటుంది ఖచ్చితంగా మనం చాలా సార్లు ట్వంటీ వన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ అని చెప్తూ ఉంటుంటాం ఎన్ని టైమ్స్ చాంట్ చేయాలి టైమింగ్ ఏంటి పర్టికులర్ టైమింగ్ ఏంటి పర్టికులర్ టైమింగ్ త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ లోపల ఒక లెవెన్ టైమ్స్ గాయత్రి మంత్రాన్ని చాంట్ చేసి మనము ఏదైనా సంకల్పం తీసుకోవాలి సో ఇప్పుడు మనకు డబ్బులే కావాలి అనుకున్నప్పుడు డబ్బులు మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయబడతాయి ఆటోమేటిక్గా మనం ఎలాంటి అప్పులు ఉన్నా కూడా అవన్నీ ఆ బ్లాక్స్ అనేవి తొలగిపోతూ ఉంటాయి అనమాట ఎస్ ఈవెన్ మనం కూడా కొంతమంది లేజీగా ఉంటాం ఏ పని చేయాలన్నా తొందరగా చేయలేం అనుకుంటాం చేయాలని కానీ చేయలేకపోతుంటుంది ఏదో ఒకటి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది కదా ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా పక్కనకి తొలగిచ్చేస్తుంది అనమాట ఈ మంత్రం సో ఏదైతే మనం అనుకుంటామో కరెక్ట్గా మనతో చేయించే విధంగా ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం అప్పుడు ఓకే మన మైండ్ కామ్ గా అయిపోతుంది అండ్ మనం యాక్షన్ తీసుకునే పర్సన్ లాగా తయారవుతాం అనమాట ఎంత మనం సంకల్పం చేసుకున్నా మన యాక్షన్ లేకపోతే గనక ఏది మూవ్ అవ్వదు మూవ్ అవ్వదు అండ్ దాంతో పాటు కూర్చునే ప్లేస్ కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి పాజిటివ్ వైబ్ అండ్ దాంతోపాటు ఏ దిక్కును కూర్చొని చేయాలి అంటారు అండ్ మనం ఏంటంటే నార్త్ సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈశాన్యం మెయిన్గా నార్త్ ఈస్ట్ కార్నర్లో చాలా హై వైబ్రేషన్స్ ఉంటాయి ఈశ్వరుని స్థానం అని చెప్తూ ఉంటాం కదా బట్ మేక్ ష్యూర్ అక్కడ బరువు ఉండే వస్తువులు అలాంటివి మనం పెట్టకూడదు కొంతమంది చూస్తూ ఉంటాము ఉషా డస్ట్బిన్స్ పెడుతూ ఉంటారు బరువు ఎక్కువ పెడుతూ ఉంటారు ఒకవేళ మనం అలాంటివి చేసామనుకోండి అంటే మనకు వచ్చే ఆపర్చునిటీస్ ఆగిపోతూ ఉంటాయి బ్లాక్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది అందుకే బరువు ఇలాంటివి అంటే నీట్గా ఉండాలి ప్లేస్ సో ఈవెన్ కొంతమంది టాయిలెట్స్ కూడా ఆ ప్లేస్లో కట్టిస్తూ ఉంటారు అది నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది అనమాట సో ఆపర్చునిటీస్ మన ఇంట్లోకి రావాలి అంటే ఇవన్నీ కొంచెం కేర్ఫుల్గా మనం ఉండాలి సో అక్కడ సన్లైట్ వచ్చే విధంగా చూసుకోవాలి ఫ్రెష్ ఎయిర్ వచ్చే విధంగా చూసుకోవాలి సో నార్త్ ఈశాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ నార్త్ ఈస్ట్ కార్నర్ అక్కడ గనక మనం మెడిటేటివ్ అంటే మెడిటేషన్ చేస్తే గాయత్రి మంత్రాన్ని కూడా చదివితే ఇంకా యాడ్ ఆన్ మన ఎనర్జీస్ ఏదైతే మన చక్ర సిస్టమ్ ఉంటుందో యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు మూలాధార చక్ర ఎప్పుడైతే బ్లాక్ ఫ్రీ అయిందో డబ్బుల యొక్క ఫ్లో ఆటోమేటిక్గా జరిగిపోతుంది మనీ స్ట్రక్ అయ్యాయి అంటే దాని అర్థం మూలాధార చక్ర బ్లాక్ అయిందని మనం చాలాసార్లు చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాము ఎవరైతే మన ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత మనీ స్ట్రక్ అయింది రావట్లేదు మాకు రావాల్సిందే చాలాసార్లు అడగాల్సిన అవసరం వస్తుంది చక్ర బ్లాక్ అయిందేమో అనిపిస్తుంది నెగిటివ్ స్టేట్లో ఎక్కువ ఉండిపోతున్నాము అండ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము అని చాలా మంది చెప్తూ ఉంటుంటారు అఫర్మేషన్స్ చేసిన విజులైజేషన్ చేసినా ఫోకస్ రావట్లేదు ఏదో అట్లా వెళ్ళిపోతున్నాం ఫ్లో అని మాట్లాడుతుంటారు వాళ్ళందరికీ పర్సనల్ అపాయింట్మెంట్ ఏమైనా కావాలి అనుకుంటే మనం అవకాశం ఉంటుంది అంటారా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనము సర్వీస్ చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వన్ టు వన్ సెషన్ తీసుకున్నా కూడా ఓకే వాళ్ళకి టిప్స్ అండ్ టెక్నిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం వాళ్ళకి ఏ చక్ర బ్లాక్ అయ్యేది కూడా మనకి తెలుస్తుంది అనమాట మనీ బ్లాక్ అయిందా అసలు మనీని క్లియర్ అయ్యే అవకాశం దాంతోపాటు వాస్తుని మనం ఇందులో యాడ్ ఆన్ చేసాం కాబట్టి అంటే వస్తువుల గురించి మనం మాట్లాడతామా లేదంటే ప్లేసెస్ గురించి మాట్లాడతామా లేదంటే ఓన్లీ అఫర్మేషన్ చేస్తే ఆ ప్లేస్ యొక్క వాతావరణం గురించే మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అంటారా అంటే ఓవరాల్ గా వాస్తుని ఏ విధంగా మీరు చూస్తారు అంటే వాస్తు చిన్న చిన్న చేంజెస్ ఉషా పెద్ద పెద్ద కాకుండా చిన్న చిన్న చేంజెస్ ఏవైతే అంటే మనకు వీడియో కాల్లో కూడా చూపిస్తూ ఉంటారు మన క్లైంట్స్ సో ఏ ప్లేస్లో ఏది పెట్టాలి అనే దాన్ని చిన్న చిన్న టెప్స్ చెప్తే గనక వాళ్ళు ఫాలో అయితే ఆటోమేటిక్గా బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఒక చిన్న టిప్ ఏంటి అంటే ఉషా మనీ అట్రాక్షన్ కి ఏదైతే మనం నార్త్ ఈస్ట్ లో కూర్చొని గాయత్రి మంత్రం చదవాలని చెప్తున్నాం కదా దీనికి యాడ్ ఆన్ ఇంకా కొంచెం వైబ్రేషన్స్ హైగా ఉండడానికి ఒక ఫ్రైడే రోజు ఏంటి అంటే ఒక లెవెన్ కాయిన్స్ తీసుకోవాలి ఏవన్నా ఏ డినామినేషన్ అయినా ఓకే ఎస్ ఏదైనా ఓకే లెవెన్ కాయిన్స్ తీసుకోవాలి దాంతో పాటుగా ఒక ఫైవ్ తులసి లీవ్స్ చాలా ఇంపార్టెంట్ సో వాటిని గనక తీసుకొని అంటే మనం హోల్డ్ చేసి ఏవైతే అఫర్మేషన్స్ మనం డబ్బుల గురించి అనుకుంటున్నామో చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత వన్ వీక్ వెయిట్ చేయాలి అంటే ఏదైతే లీవ్స్ కాయిన్స్ ఉన్నాయో మనం దేవుడు షెల్ఫ్లో పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫ్రైడేకి ఏం చేస్తారు అంటే ఆ కాయిన్స్ లెవెన్ ఏవైతే ఉన్నాయో మనం డొనేట్ చేయాలి ఎవరికైనా ఇచ్చేయొచ్చు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఉన్నా కూడా అలా ఇచ్చేయచ్చు అండ్ లీవ్స్ డ్రై అయిపోతాయి కదా ఆ డ్రై అయిన లీవ్స్ని కొంచెం ఇలా అంటే పౌడర్ లాగా చేసేసి ఇల్లు మొత్తం చల్లాలి సో ఆ వైబ్రేషన్స్ హైగా ఉంటాయి మనీ అట్రాక్షన్ అంటే మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కూడా నెమ్మదిగా తొలిగిపోవడం అంటే మనం కలరా చూడగలుగుతాం అనమాట ఆ డిఫరెన్స్ మనకు తెలుస్తూ ఉంటుంది సో హై పవర్ ఉంటుంది చాలా మంచి టిప్ ఇచ్చారు చాలామందికి హెల్ప్ అవుతుందండి ఈజీగా చేయగలిగే టిప్ థ్యాంక్ యూ మ్యామ్ ఇలాంటి విషయాలు ఇంకా వన్ ఆన్ వన్లో కనుక ఇంట్రాక్ట్ అయితే ఇంకా తెలుసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది థ్యాంక్ యూ అర్చన గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఎపిసోడ్ చూసిన తర్వాత మనీ స్ట్రక్ అయింది ఇలాంటి మనీ బ్లాకేజెస్ ఉన్నాయి మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం అప్పుల బాధలు ఉన్నాయి అనుకునే వాళ్ళందరికీ కూడాను ఒక సెషన్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అర్చన గారిని మీకు పూర్తి వివరాలను అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి